యూనివర్స్ పార్ట్ 7. మరణించిన నక్షత్రం సూర్యుని కన్నా పెద్దదిగా అయితే, సూర్యునికి 2 రెట్లకు మించినదిగా ఉంటే అది మరణంతరం న్యూట్రాన్ నక్షత్రం లేదా పల్సార్ అనే మరుగుజ్జుగా మారుతుందని మనం తెలుసుకున్నాం. శ్వేతకుబ్జ తార కన్నా దీని సాంద్రత చాలా హెచ్చుగా ఉంటుంది. ఇందులో నుండి ఒక చెంచా పదార్థం తీసి దూస్తే 100 కోట్ల టన్నుల బరువు ఉంటుంది. అంతగా సంకోచించి ఉంటుంది ఇది. ఇందులో పదార్థం మొత్తంగా న్యూట్రాన్ అనే పరమాణు భాగాల క్రింద మారిపోయి ఉంటుంది. అందువలన దాన్ని న్యూట్రాన్ తార అంటారు. దాని నుండి ఆగి ఆగి ఎక్స్రే సంకేతాలు వస్తున్నందున పల్సార్ అని కూడా పేరు పెట్టారని మనం తెలుసుకున్నాం. ఇక మరణించిన నక్షత్రం సూర్యుని కన్నా 1000 రెట్లు పెద్దదైతే అది బ్లాక్ హోల్గా మారుతుంది. మరణించిన నక్షత్రం సూర్యుని కన్నా 1000 రెట్లు పెద్దదైనప్పుడు అది బ్లాక్ హోల్గా మారుతుంది. బ్లాక్ హోల్ అంటే మనం నల్లని రంధ్రం అని అర్థం అని చెప్పుకున్నాం, కానీ నిజంగా అది రంధ్రం కాదు, అది ఒక పదార్థమే. అయితే ఆ పదార్థం అత్యధిక సాంద్రత కలిగి ఉంటుంది. ఆ పదార్థం అత్యధిక సాంద్రత కలిగి ఉంటుంది. శ్వేతకుబ్జ తార పల్సార్ల కన్నా ఎక్కువ సాంద్రతతో ఉంటుంది. అందువల్ల దానికి అత్యధిక గురుత్వాకర్షణ శక్తి కూడా ఉంటుంది. ఆ శక్తి ఎంతటిదంటే చివరికి ఈ పదార్థం నుండి వెలువడే కాంతి, ఉష్ణం కూడా తన గురుత్వాకర్షణ శక్తి నుండి బయటపడి రాలేవు. కాబట్టి బ్లాక్ హోల్లు విశ్వంలో ఉన్నట్లు మనకి ఏ కోసానా తెలిసే అవకాశం లేదు. మరి అది ఉన్నట్లు మనం ఎలా చెప్పగలుగుతున్నారంటే పరోక్షంగా దాని ఉనికి మనకు తెలుస్తుంది కాబట్టి అనమాట. ఇటీవల ఒక ఉపగ్రహం ఎక్స్రే టెలిస్కోప్తో దూరాన గల HDE 2268 అనే నక్షత్రాన్ని పరిశీలిస్తుంది. ఈ నక్షత్రం ధూళి వాయువులను ప్రవాహ సదృశ్యంగా వెలిగ్రక్కుతోందని తెలిసింది. ఇది ఎలా సాధ్యమవుతుంది అంటే నక్షత్రం పక్కనే ఒక బ్లాక్ హోల్ ఉండి ఉండాలి. దాని గురుత్వాకర్షణ శక్తి వల్ల నక్షత్రంలోని వాయువులు ప్రవాహంలో బ్లాక్ హోల్ వైపు పోతున్నాయని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. ఈ బ్లాక్ హోల్కి సిగ్నస్ 1 అని పేరు పెట్టడం జరిగింది. ఈ బ్లాక్ హోల్కి సిగ్నస్ 1 అని పేరు పెట్టడం జరిగింది. This is the end. If you having any doubts, please send to me and give your valuable suggestions. Please share, like and subscribe this channel. Thanks for the watching. Have a good day.